శుభోదయం పిల్లలు ఈరోజు మనం 10th క్లాస్ లో ఉన్నామ ఈరోజు నేను రెండో లెసన్ రెండో పాఠం కర్ణమయి పాఠం గురించి మీకు చెప్పబోతున్నాను ఏ పాఠం పేరేంటి కర్ణమయి ఓకేనా ఒకసారి నేను చదువుతున్నాను వినండి శిరస్సు పై నుండి పాదాల దాకా వ్రేలాడే నీలి అంచుగల తెల్లచీర ధరించిన ఆ మహావ్యక్తిని గురించి తెలియని వారు ఈ ప్రపంచంలోనే ఉండరు శిరస్సు పై నుండి శిరస్సు అంటే మన తల శిరస్సు అంటే ఏంటమ్మా తల శిరస్సు అంటే తల తల పై నుండి తల పై నుండి పాదాల దాకా పాదాలు అంటే ఫుట్ మన ఫుట్ వరకు ఒక రకమైన ఒక బోర్డర్ కలిగిన శారీ ఆ బోర్డర్ ఏ కలర్ అంట బ్లూ కలర్ నీలి అంచు బోర్డర్ కలిగిన మహావ్యక్తిని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అలాంటి మహావ్యక్తి గురించి మీకు తెలియకుండా ఎవరైనా ఉన్నారా ఒకసారి ఈ బుక్ లో చూడండి అమ్మా ఇక్కడ ఎవరి ఫోటో కనిపిస్తుంది మీకు చూడగానే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం ఎవరిది పిక్చర్ మదర్ థెరిస్సా అవునా కదా మదర్ థెరిస్సా ఆమె ఎలా ఉంది చూడండి నీలి అంచు గల శారీ కట్టుకున్నారు చూసారా బోర్డర్ ఎలా ఉంది బ్లూ కలర్ లో ఉంది అవునా పై నుండి శిరస్సు పై నుండి పాదాల కింద వరకు కాలు మొత్తం పై నుండి కింద వరకు కట్టుకునే శారీ కట్టుకున్నారు అనమాట అలా తెల్ల చీర ధరించారు ఓకేనా ఈ ఆమె గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ ఉండరు ఎందుకని ఆమె సేవలు అలాంటివి ఆమె ప్రేమ కరుణ ప్రజల మీద చూపించే అభిమానం అలాంటిది సో ఆమె గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు పేదలు అనారోగ్య పీడితులు అయిన వారికి ఆరాధ్య దేవత ఆమె పేదలు అంటే పూర్ పీపుల్కి అనారోగ్య పీడితులు ఎవరైనా అనారోగ్య పీడితులు అంటే ఏదైనా ఒక డిసీజెస్తో బాగుపడుతూ ఉంటారు కదా అనారోగ్య పీడితులు ఆమె వాళ్ళని వాళ్ళకి పేదలకి అనారోగ్య పీడితులకి ఆమెని ఎలా చూస్తారు అంటే వాళ్ళు ఒక ఆరాధ్య దేవత అంటే పూజింపదగింది అంటే ఒక పూజకి ఆమె సరైన మనం పొగడ్డానికి కానీ ఏదైనా మనం అనడానికి కానీ ఆమె సరైన విధానం అనమాట ఆరాధ్య దేవత పూజింపదగినది అని అర్థం మనం ఇప్పుడు దేవుణ్ణి కొలుస్తున్నాం ఎందుకని వాళ్ళు మన బాధల్ని వింటారు మన బాధ తీరుస్తారు అని అంటే వాళ్ళ దేవతలుగా మనం పూజిస్తున్నాం ఈమెని కూడా అలాంటి గొప్ప వ్యక్తులతో పోల్చారు ఎందుకని ఈమె చేసే కరుణ అలాంటిది ఇప్పుడు మనం ప్రజెంట్ కరోనాతో మనం బాధపడుతున్నాం మనం ఈ కరోనా వచ్చిన పేషెంట్ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడానికి మనం ఇష్టపడుతున్నామా కనీసం మన బ్లడ్ అయినా సరే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనకు భయం వేస్తుంది అవునా అలాంటి ఇంత ముందు కాలంలో క్షయ అనే అలాంటి వ్యాధి ఉండేది అదైతే ఒక ఒళ్ళంతా కూడా ఒక రకమైన పుండ్లతో వాటికి బాధపడుతూ రక్తస్రావం అవుతూ ఉండేది రక్తస్రావం అంటే బ్లీడింగ్ అవుతూ ఉండేది అలాంటి బాధ వాళ్ళు అనుభవించేవారు అప్పట్లో వచ్చిన వైరస్ అలాంటిది ఆ వ్యాధిని కూడా ఆమెని ఎందుకు అలా కాకపోయారు అంటే ఎందుకు అలా కంపేర్ చేస్తున్నారు అంటే అలాంటి వాళ్ళ దగ్గరికి కూడా ఆమె వెళ్ళి తన వంతు సేవ చేసేది ఆ వాళ్ళని చూసి భయపడడం కానీ లేకపోతే వాళ్ళని చూసి అసహించుకోవడం కానీ అలాంటివి ఏమీ లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మామూలుగా మనుషుల్లాగానే చూసి వాళ్ళకి తగిన సేవ చేసేది అంటే వాటికి అపాయింట్మెంట్స్ రాయడం వాటి వాళ్ళకి కావాల్సిన సమయానికి కావాల్సిన అవసరాలను కూడా వాళ్ళకి అందించేది అందువల్ల ఆమె ఆరాధ్య దేవత కింద బాధించారనమాట అర్థమవుతుందా పేదల ఎడ ఆమె చూపిన కరుణ అంటే అలాంటి గుణం అనమాట ఆమె చూపించే దయ జాలి అలాంటిది ఓకేనా వారికి చేసిన నిస్వార్థ సేవే అందుకు కారణం ఎందుకని ఆమె చేసిన సేవ అలాంటిది చెప్తున్నానా ఇప్పుడు కరోనా వచ్చింది ఎవరైనా మనం పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనం భయపడుతున్నామా కానీ ఆ కాలంలో క్షయ అనే అలాంటి వ్యాధి ఉండేది అయినా సరే ఆమె భయపడలేదు ఆమెకి తగిన సేవ చేయాలి ఏదో ఒక సేవ చేయాలి ప్రజలకి అన్న ఉద్దేశంతో తను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎవరూ పట్టుకునే వాళ్ళు కాదు అయినా సరే ఈమె ఏం భయపడకుండా ఇవన్నీ నాకు వద్దు నేను చేస్తాను సేవ
సేవా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనకి తనకి తెలిసినంత వరకు సేవ చేసేది. ఆ ఆయింట్మెంట్స్ అయి రాసి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి హెల్ప్ చేస్తూ తన వంతు సేవని అందించేది అనమాట. వాళ్ళకి ఆమె పేరే ఆ కర్ణామయ్యే మదర్ తెలుసా, ఆమె ఎవరమ్మ మదర్ తెలుసా. అందుకే ఆమెని కన్న తల్లితో పోల్చారు. ఆ మాతృమ కర్ణామయ్య పేరేంటి, మదర్ తెరిసా. పంతొమ్మిది వందల 10వ సంవత్సరం ఆగస్ట్ 27న దక్షిణ యుగోస్లేవియాలోని స్కోర్జీ అనే ఊరిలో ఆగ్నెస్ గోయాంగా బోజాక్షు జన్మించింది. ఎక్కడమ్మ, 1910వ సంవత్సరం అంటే 1910 ఆగస్ట్. ఆగస్ట్ 27వ తేదీన ఆమె దక్షిణ యుగోస్లేవియాలోని ఎక్కడ యుగోస్లేవియాలోని స్కోర్జీ దక్షిణ యుగోస్లేవియాలోని స్కోర్జీ అనే ఊరిలో తను జన్మించింది అనమాట. ఆమెని చిన్నప్పుడు ఇంతకుముందు ఆమెని ఆగ్నెస్ గోయాంగా బోజాక్షు, ఆమె అసలు పేరు ఏంటి అంటే ఆగ్నెస్ గోయాంగా బోజాక్షు. ఓకేనామా, ఆమె పేరు ఆగ్నెస్ గోయాంగా బోజాక్షు. చిన్నప్పుడు ఆమె అంటే ఇప్పుడు మీరు పుట్టగానే మీ పేరెంట్స్ మీకు ఒక పేరు అనేది పెడతారు, అలాగే వాళ్ళ పేరెంట్స్ తనకి పెట్టిన పేరు ఏంటంటే ఆగ్నెస్ గోయాంగా బోజాక్షు. ఆమె ఎక్కడ పుట్టిందమ్మా, దక్షిణ యుగోస్లేవియాలోని స్కోర్జీ అనే ఒక ఊరిలో జన్మించింది. ఏ ఇయర్ 1910 1910 ఏ మంత్ ఆగస్ట్ 27వ తేదీన తను దక్షిణ యుగోస్లేవియాలోని స్కోర్జీ అనే గ్రామంలో తను జన్మించింది అనమాట. పాఠశాల విద్యార్థిగా అంటే ఇప్పుడు మీరు అందరూ స్కూల్కి వస్తున్నారు అంటే మీరు ఆల్ ఆర్ స్టూడెంట్స్ కదా. తను కూడా స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా చిన్న వయసు అనమాట, స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒకరోజు పాఠశాలకు వెళ్తూ రోడ్డుపై పడి ఉన్న వృద్ధుడిని ఆగ్నెస్ చూసింది. మీలాగే రోజు తను కూడా స్కూల్కి వెళ్తుందనమాట. స్కూల్కి వస్తూ ఉన్నప్పుడు దారి మధ్యలో అంటే ఒక వృద్ధుడు మీన్స్ ఓల్డ్ మ్యాన్. వృద్ధుడు అంటే ఎవరమ్మా, ఒక ఓల్డ్ మ్యాన్ అంటే రోడ్డు మీద పడిపోయి ఉన్నారంట. ఆ పడిపోయి ఉండడం ఆగ్నెస్ గోయాంగా బోజాక్షు చూసింది, మదర్ తెరిసా చూశారనమాట ఆ ముసలివారు పడిపోవడం వృద్ధుడు. ఎవరు అతడిని పట్టించుకోవడం లేదు, అందరూ రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు కానీ ఎవరూ కూడా ఆయన పడిపోవడం చూశారు కానీ ఎవరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పట్టించుకోవట్లేదు. అంటే ఏమైనా హెల్ప్ చేద్దాము అంటే వారిని ఎక్కడికైనా జాయిన్ చేద్దాము లేకపోతే ఏదైనా వాటర్ కావాలేమో, ఎందుకు పడిపోయారో, వారి అవసరం ఏంటో, దేని వల్ల పడిపోయారో అని తెలుసుకోవడానికి అక్కడ ఎవరు ఇష్టపడట్లేదు. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు మట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఓకేనా, ఎవరు పట్టించుకోవాలి. ఆగ్నెస్ అతన్ని మెల్లగా వైద్యశాలకు చేర్చి బడికి ఆలస్యంగా చేయింది. అయితే ఈమెకి సేవ ఎక్కువ కదా, ఇతరి పట్ల జాలి కరుణ ఎక్కువ. సో ఏం చేసింది, అలా చూసి తను వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డానికి వెళ్ళక ఏం చేసింది, ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళింది. ఆ ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆ ఓల్డ్ మ్యాన్ని నిదానంగా లేపి వైద్యశాలకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ఏం సేవ అది డాక్టర్ చెప్పి వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ కావాలో ట్రీట్మెంట్ అంతా చేయించారనమాట. చేయించేసి తర్వాత స్కూల్కి లేట్గా వెళ్ళారనమాట. ఈ కార్యక్రమం అంతా అయినప్పుడు మా స్కూల్కి లేట్ అయిపోతుంది కదా, సో తను స్కూల్కి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది, ఆలస్యంగా వెళ్ళినందుకు తన ఆలస్యానికి కారణం ఏంటి అని చెప్పి టీచర్ అడిగింది. టీచర్ గారు అడిగారనమాట, ఏంటి ఈరోజు ఏంటి లేట్గా వచ్చావు, ఏమైందమ్మా అని చెప్పేసి టీచర్ అడిగారు. మీరు ఎప్పుడైనా క్లాస్కి లేట్గా వచ్చారనుకో, మీ టీచర్ అడుగుతారా లేదా ఎందుకు లేట్గా వచ్చావు, ఏంటమ్మా ఏమైంది అని చెప్పి అడుగుతారా లేదా. అలాగే మా టీచర్ కూడా తను అడిగారనమాట.
ఆత్మని తీసుకెళ్లి రావడం వల్ల నాకు ఇలాగ లేట్ అయింది అని చెప్పేసి తన యొక్క కారణం అనేది చెప్పింది. చెప్పగానే అప్పుడు టీచర్ అందంట, వెరీ గుడ్ అమ్మా, చాలా మంచి పని చేశావు అని చెప్పేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్కి కూడా చెప్పింది. ఆమె కాదు మనం కూడా ఇలాగే మనకి తగిన సేవ చేయాలి, అలా సేవ చేయడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇలా సేవా గుణాన్ని అలవర్చుకొని 10 మందికి మనకు అందినంత సహాయం చేయాలి అని చెప్పేసి ఆ టీచర్ అనే చెప్పింది అన్నమాట. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి వినండమ్మా. కర్ణామయ్య, కర్ణామయ్య గారు మదర్ తెరిసా. ఆమె ఎప్పుడు జన్మించింది? 1910వ సంవత్సరం ఆగస్ట్ 27వ తేదీన దక్షిణ యుగోస్లేవియాలోని స్కోర్జి అనే గ్రామంలో జన్మించింది. అవునా? ఆమె ఎవరికి ఆరాధ్య దేవత? పేదలకి, అనారోగ్య పీడితులకి ఆమె అంటే ఆరాధ్య దేవత. ఓకేనా? వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ద రిమైనింగ్ క్లాస్ వి విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ చూడండి.